నమస్తే నేను బాగాదమ్మని నేను ఇప్పుడు బీర చెట్లు అసలు ఎట్లా పెట్టుకోవాలి బీరకాయ ఇప్పుడు నాకు బీరకాయలు కొయ్యడానికి వచ్చేసింది కోరకు వచ్చేసింది కోసుకుంటానికి అవి ఎప్పుడు పెట్టాలో ఎట్లా పెట్టాలో నేను మీతో చెప్తాను అయితే మన నేను మే 15వ తారీఖు నేను సీడ్స్ చేసుకున్నాను ఇలాంటి దాంట్లో చేసుకున్నాను ఈ దీనిలో చేసుకున్నాను నేను సీడ్స్ అని పాకేయని దీంట్లో 50 మొక్కలు పడతాయి కదా 50 దాకా వస్తాయి మొక్కలు అన్ని నేను పాకేయని సొరలు బీరలు పట్లు అన్ని దానిలో పెట్టుకున్నాను ఎందుకంటే సమ్మర్ వేడిగా ఉంటుంది కదా సమ్మర్లో బయట పెడితే అంత రావని నేను పెట్టాను వచ్చి పొద్దున్నే ఎండ వస్తుంది తర్వాత అంతా నేడను అక్కడ పెట్టుకున్నాను అక్కడ పెట్టుకుంటే మనకి మనం పోస్తా నీళ్ళు పోసేటప్పుడు కూడా మనం కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి దీంట్లో కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి పోయిన పోయినా కానీ మొక్కలు ఉంటాయి కదా మనం తీయగానే వేరులతో వచ్చేస్తుంది కదా మనం పెట్టుకుంటే నేను అట్లా పెట్టుకున్నాను ఒక 10 డేస్ తర్వాత అవి తీసి అండి డ్రమ్ము ఆఫ్ పోసుకుని పెద్ద డ్రమ్ము ఇది నేను ఈ డ్రమ్ము పెద్ద డ్రమ్ము ఆఫ్ పోసుకుని పెట్టుకున్నాను దీనిలో నేను దీంట్లో ఇంకా క్లాత్తోను కవర్తోను నేను గో బ్యాగ్ కుట్టుకున్నాను దానిలో పెట్టాను ఇంకా పెద్దగా వద్దే మట్టి పడద్దులేని అట్లా పే చేసుకున్నాను నేను కుట్టుకున్నాను మిషన్ మీద అయితే అప్పుడు తీసుకొచ్చి మట్టి ఇది వరకు మట్టి పోయిన సంవత్సరం దీంట్లోను బీరకాయలు పట్టు సరపాటు పెట్టాను దాంట్లో తీసేసి మట్టిని ఎండిపోయినాక తీసేసి దాంట్లో కొంచెం పేడ ఏరు కలిపాను ఆవు పేడ కలిపేసి ఉంచేసి తర్వాత ఈ మొక్కలు పెట్టుకుని నేను తెచ్చుకుని దీనిలో పెట్టుకున్నాను అయితే కిచెన్ వేస్ట్ కూడా నేను వేస్తూ ఉంటాను సైడ్కి వేసేసి ఇట్లా వేసి దీన్ని కప్పి పెడతా ఉంటాను ఈ సైడ్కంతా చుట్టూరు నేను కిచెన్ వేస్ట్ వేసుకుంటాను దేంట్లో నేను మొక్కల్లోనే వేసేసుకుంటాను కిచెన్ వేస్ట్ బాగానే అందుకని మనకి ఆ కిచెన్ వేస్ట్ మాలన ముందర పేడ ఒక 4 రోజులు ఉండ తర్వాత కిచెన్ వేస్ట్ మనకి చికు రెడీ అయ్యే వరకు తయారయ్యే వరకు దానికి బలం వస్తుంది కదా ఆ బలం అంతా ఈ మొక్కలు లాక్కుంటూ ఉంటాయి అయితే కిచెన్ వేస్ట్ కూడా మొక్కలు చుట్టూరు పెట్టేసుకోండి కిచెన్ వేస్ట్ డబ్బా పెట్టుకోకపోయినా మనం దాంట్లో వేసుకున్నాం అనుకోండి అది 3 నెలలకి అట్లా బలం వస్తుంది కదా మొక్కలకి ఈ మధ్యన మనం ఎరువు వేసుకుని మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి పేడ అవి పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు ఈ పోత వచ్చేటప్పటికే ఈ కిచెన్ వేస్ట్ మళ్ళీ బలం వచ్చేస్తుంది దానికి కాయలకి బాగా వస్తాయి అప్పుడు చాలా పెద్ద పెద్ద కాయలు పెట్టడానికి వీలు ఉంటుంది అట్లా చేసుకోండి అయితే మనం మొక్కలు ఏ మొక్క ఇదివరకు ఏంటంటే దీన్ని ఇగో చూసారా ఇది తయారు చేసుకున్నాను చూసారా పెద్దది కదా ఇలాంటి ఆటలో పెద్ద పెద్ద ఆటలో ఏదైనా గోబ్యాక్స్ కానీ పెద్ద పెద్ద ఆటల్లోనే పాకే వస్తాయి మనకి పెట్టుకోవాలి పాకే ఆటల్లోనే పెట్టుకోవాలి నేను ఇప్పుడు దీన్ని ఇది చాలా మట్టి పడుద్ది కదా చాలా మట్టి పడుద్ది బాగుంటుంది మరి నాకు ఇప్పుడు బీరకాయలు వచ్చేసినాయి ముందర మనకు మట్టి ఎంత మెయినో మట్టిలో మనం ఏం బలానికి అన్నీ ఏటం కలుపుకుంటామని చూస్తాము మనకి ఇది సీడ్స్ కూడా అంతే మేము మనం ఎంచుకునేటప్పుడే మంచిది పెద్దగా వచ్చాయి ఎంచుకోవాలి తెలియాలి మనం ఇప్పుడు ప్యాకెట్లు తెచ్చుకుని పెట్టుకుంటున్నారు కాబట్టి తెలియదు అనుకోండి సహజంగా బీరకాయలంటే పొడవే వస్తున్నాయి ఉంటున్నాయి కానీ నాకు పొడవ కొంచెం పొచ్చగానే వచ్చినట్టున్నాయి బాగా ఇవ్వండి బీరకాయలు కోసుకుంటాను ఇక కోసుకుంటా కానీ అట్టా పెట్టుకోండి బీర మొక్కలు అయితే దీనికి పురుగు ఆకు ఎక్కువ ముడతలాగా ఇట్లా వస్తుంది దీనికి వస్తుంది దీనికి ఎట్లా అవుతూ ఎండు తెగులు అంటారుగా దీనికి పుల్ల మజ్జిగే కొడతాను నేను పుల్ల మజ్జిగ కొట్టేస్తే పోద్ది లేకపోతే బూడిదలో కొంచెం చీమల మందు ఉంటుంది కదా చీమల మందు కలిపి కొట్టేసినా కూడా సన్న పోతాను సన్నగా వస్తుంది కదా పురుగు ఆ పురుగు కానీ ఏ పురుగు అయినా సరే దానికి బూడిదకి కొంచెం చీమల మందు ఒక స్పూన్ అంత ఇంత బూడిదకి ఒక స్పూను చీమల మందు కట్టేసి ఆ కొట్టేసుకున్నారు అనుకోండి ఇంకా ఆ సన్న పురుగు అంతా పోద్ది రాదు బీరకాయ అదేను ఎండు తెగులే మెయిను ఎండు తెగులు అంటే పులిచిన మధ్యకి ఎక్కువ పనిచేస్తుంది ఏమైనా కొట్టుకోవచ్చు బూడిదైతే చాలా పనిచేస్తుంది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది నేను అదే వాడుతున్నాను అయితే నేను ఇప్పుడు నా బీరకాయని చూపిస్తాను పోయిట్టు ఇదిగోండి బీరకాయ సైజ్ వచ్చింది నేను కోసుకుంటున్నాను అయితే దీనికన్నా కూడా పొడవుగా ఉంటుంది ఇతను ఈ ఇతనే ఉంది నా దగ్గర చాలా పెద్ద పెద్ద బీరకాయలేను
ఇదిగోండి బీరకాయలు. మళ్ళీ మీకు ఉల్లిపట్టు దొరుకుతుంది కదా, మన మన బజార్కి ఉల్లిపాయ ఉల్లిపట్టు దొరుకుతుంది కదా, ఆ పట్టు తీసుకురండి. ఉల్లిపాయ పట్టు మొక్కకి చాలా సలవంట, మనుషులకి అట్టే సలవు. ఉల్లిపాయ పట్టు కూడా మొక్కలకు సలవంట. ఉల్లిపాయ పట్టు కూడా చాలా మంచిదంట. ఉల్లిపాయ పట్టు కూడా వేసుకోండి, అప్పుడు ఎండు తెగులు రాదంట. ఉల్లిపాయ పట్టుకి ఎండు తెగులు రాదంటున్నారు. అందుకే నేను ఎక్కువ ఉల్లిపాయ పట్టు ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకుంటాను, ఉల్లిపాయ పట్టు వేస్తాను. ఎండు తెగులు రాదంట. చూడండి మీరు కూడా ఈసారి ఎక్కువ అన్నీ లిక్విడ్ ఇవ్వచ్చు. నీమాయిలు చల్లొచ్చు, నీమాయిలు చల్లొచ్చు, కానీ బూడిదే ఎక్కువ చూసుకోండి. ముందు వంటలు చేసే వాళ్ళ దగ్గర మీకు బూడిద దొరుకుద్ది. పెద్ద పెద్ద వంటలు క్యాంటీ వంటలు చేస్తారు కంట, అప్పుడు మీకు ఒక పెద్ద సంచి పెట్టించినా కానీ ఉంచమని చెప్పినా వాళ్ళు ఉంచి పెట్టి ఇస్తారు, వెళ్ళి తెచ్చుకుంటే ఇస్తారు. అది బాగా ఉపయోగపడుద్ది మన టెరస్కి. బూడి చాలా ఉపయోగపడుద్ది, తెచ్చుకోండి. దానిలో కొంచెం జీవన మంది కలిపి పెట్టుకున్నారనుకోండి, జీవన బాధ తప్పులుద్ది. ఇది ఎండు తెగులు పురుగు పట్టకుండా ఉంటుంది. ముందులో చల్లాలి, పట్టక ముందు కన్నా పట్టి అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటే బూడిది నీళ్ళు కొడతారు, నీళ్ళు పెడతారు కదా, నీళ్ళు కొట్టేసేయండి. నీళ్ళు కొట్టేసినాక బూడిద చల్లే చేయండి, అప్పుడు అతుక్కుంటుంది, మీకు బాగా పనిచేస్తుంది బూడిది. ఆ పని చేయండి. తెగులు కొత్తగా పెట్టే వాళ్ళకి తెగులు వచ్చింది అనుకోండి, బాగా అనిపిస్తుంది ప్రాణం. ఏం చేయాలి ఏం చేయాలి మానేయాలి అనుకుంటాము, మానవాకండి. ఇట్లా చేయండి, మీకు మంచిగా మొక్కలు వస్తాయి. అందరూ పెట్టుకోండి. పట్టుకొచ్చింది కాయలు అక్కడ రెండు ఉన్నాయి. ఇంకా అక్కడ పడతాం. ఇదిగోండి పాకటానికి ఇలా నేను తీగ మా ఇంటికి కట్టేటప్పుడు మిగిలింది ఉంటే పెట్టుకున్నా కానీ లేకపోయినా కానీ వెల్డింగ్ షాప్ దగ్గర బట్టలు కట్టు పారేసుకుంటానికి ఓల్స్ పెట్టి ఇస్తాడు. వచ్చి బిగించమంటే బిగిస్తాడు. రెండు మూడు సార్లు పెట్టుకుని మనం వైర్ పెట్టుకున్నాం అనుకోండి, పాకించుకుంటానికి బాగుంటుంది. ఇలాంటి తీగ అయితే ఇది కూడా పెద్ద రేట్ ఏముండదు, 1500 ఉంటుంది అంతే. చాలా చివరి వరకు వచ్చేస్తుంది. ఇలాంటివి అయినా పెట్టుకోవచ్చు. అయితే నా మా ఇంటిది మిగిలింది కాబట్టి నేను పెట్టుకుంటాను. పాక మట్టికి చాలా బాగా పాకుద్ది. బాగుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. నా వీడియోస్ వచ్చినందుకు థ్యాంక్స్.